కైకలూరులో రాజకీయం కాకరేపుతుందా? కూటమి అభ్యర్థి ప్రచార రేసులో దూసుకోవెళుతున్నారా? కామినేని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయా? ఎందుకు కూటమి పార్టీలకు గెలుపుపై అంత ధీమా? అందరివాడిగా ముద్రపడ్డ కామినేనికి ఈసారి ఎలాంటి ఫలితం ఎదురవనుంది? కైకలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. పార్టీలకు అతీతంగా నేతలందరూ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతుంటారు. గెలుపు కోసం పావులు కదుపుతూనే ఉంటారు. అందుకే అక్కడ పొలిటికల్ హీట్ తారాస్థాయిలో ఉంటుంది. రాజకీయంగా ఘనమైన చరిత్ర కలిగిన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం 1952 నుంచి 2019 వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన పూర్వం కైకలూరు పరిధిలో కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాలు మాత్రమే ఉండేవి. అయితే ఆ తర్వాత మదినేపల్లి మండలం కూడా ఈ నియోజకవర్గంలో కలవడం కాస్త పెద్దదయ్యింది. గణాంకాల ప్రకారం కైకలూరు నియోజకవర్గంలో 200,000 పైచిలుకు మంది ఓటర్లు ఇక్కడున్నారు. వీరిలో కాపులు, బీసీలు, ఎస్సీ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉంటుంది. ఇక్కడ జయాపజయాలను సైతం వాళ్లే నిర్దేశించే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చేసారి ఫలితం ఎలా ఉంటుందనేది వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొల్లేరు ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే కైకలూరు నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్గా నిలిచింది. ఇక ఈసారి జరగబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్కు రాజకీయ పరిణామాలన్నీ అనుకూలంగా మారిపోయినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కూటమి పార్టీల బలంతో పాటు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సపోర్టు ఉండడం కలిసొచ్చే అంశం. మెగా ఫ్యామిలీ అంతే విపరీతమైన అభిమానం చూపించే కామినేనిని మెగా ఫ్యామిలీ కూడా అంతే అభిమానంగా చూస్తుంది. ఈసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామినేని, అటు కూటమి పార్టీ బలం, సొంతంగా తాను సంపాదించుకున్న ఇమేజ్ కామినేనిని భారీ మెజార్టీతో గెలిపిస్తుందని కూటమి శ్రేణులు ధీమాగా ఉన్నాయి. కామినేని శ్రీనివాసరావు ఏపీ బీజేపీ సీనియర్ నేత. ఈయన 2009 ప్రజారాజ్యం తరపున పోటీ చేసి భారీగా ఓట్లు సాధించారు. తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థిగా 2014 కైకలూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కామినేని బీజేపీకి నమ్మినబంటూ చంద్రబాబుకు విధేయుడు, మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. వివాదాలకు దూరంగా ఉంటారని, అందరితోనూ సఖ్యంగా ఉంటారని కామినేనికి మంచి పేరుంది. గత ఎన్నికలలో పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఏపీ రాజకీయాల్లో వివాదరహితుడిగా కామినేనికి మంచి పేరుంది. సొంత పార్టీలోనే కాదు, ఇతర పార్టీల నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. అంతేకాదు, పార్టీ అధినేతల వద్ద మంచి గుర్తింపుంది. ఇంకా చెప్పాలంటే ఆయన విధేయతతో అందరివాడుగా పేరు పొందారు. కైకలూరు మండలం వరహాపట్నంలో పుట్టి పెరిగిన కామినేని ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని చేపట్టారు. ఎన్టీఆర్పై అభిమానంతో టీడీపీలో చేరారు. అనతి కాలంలోనే ఎమ్మెల్సీ పదవి వరించింది. 2009 ప్రజారాజ్యం తరపున కైకలూరు నుంచి పోటీ చేసి 972 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఆయనకున్న సత్సంబంధాలతో 2014 బీజేపీలో చేరి టీడీపీ, బీజేపీ పొత్తులో కైకలూరు నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్పై 21,570 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 5 ఏళ్ల కాలంలో 730 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అందరి పనులు చేసి పెట్టారు. ఇప్పటికీ కామినేని చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. కామినేని వేయించిన రోడ్లపైనే వైసీపీ నేతలు తిరుగుతున్నారన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అభివృద్ధి ప్రదాతగా నియోజకవర్గాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన కామినేని మళ్లీ ఎమ్మెల్యే అయితేనే కైకలూరు నియోజకవర్గం బాగుపడుతుందన్న స్లోగన్స్తో ఇక్కడ కూటమి ప్రచారం సాగిస్తుంది. 2014 మంత్రిగా పనిచేయడం వల్ల పాత పరిచయాలు, ప్రజలను కలవడం, జనసేన సపోర్టు ఉండడం,
ఆనికూడు కావడంతో కామినేనికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మరో ప్రత్యేకత ఏమిటంటే మొత్తం ఓటర్లలో సుమారు 1/4 ఓటర్లు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. వీరిలో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే మాల సామాజిక వర్గం నుంచి అత్యధికంగా 39,300 మంది ఓటర్లున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి 5,469 మంది ఓటర్లున్నారు. మాల సామాజిక వర్గం ఓటర్లు డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గౌడ్ సామాజిక వర్గం వారు కూడా సుమారు 24,900 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం నుంచి 22,300 మంది ఓటర్లున్నారు. ఇక కొల్లేరు ప్రాంతంలో వడ్డేర ఓట్లు 18,400 వరకున్నాయి. ఇక మిగిలిన సామాజిక వర్గాల వారు 5,000 నుంచి 7,000 లోపు ఓటర్లుంటారని అంచనా. సామాజిక వర్గాల కంటే కూడా నాయకులను బట్టి ఓటర్లు తీర్పివ్వడం ఇక్కడి ప్రత్యేకత. కనుమూరి బాపిరాజు వంటి సీనియర్ నాయకుడిని 4 సార్లు వరుసగా గెలిపించిన ఘనత కూడా ఈ నియోజకవర్గం ఓటర్లకు దక్కుతుంది. ఇక్కడ రాజులు 6,200 ఓట్లకు మించి లేరు. అయినా వారి ప్రభావం ఓటర్లపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అన్ని కుల మతాల ఆదరణ పొంది అందరి వాడిగా ముద్రపడ్డ కామినేని శ్రీనివాస్ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.